సిద్దిపేటలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు కలెక్టర్. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీటింగ్లో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ మను చౌదరి. సిద్దిపేటలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు కలెక్టర్. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీటింగ్లో పాల్గొన్నందుకు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ మను చౌదరి. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఈసీ వేటుపై అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలోని 2 రోజుల క్రితం కుల సంఘానికి చెందిన ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. సమావేశానికి అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 106 మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా వీరంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు. వీరంతా కూడా జిల్లా చెందినటువంటి 106 మంది ఉద్యోగులను అయితే అధిక ఒక బీఆర్ఎస్ సంబంధించినటువంటి అయితే పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అయితే జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి వారిపై సస్పెండ్ చేస్తున్నట్టు కూడా నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో వీరిలో ప్రధానంగా తెరపు ఉద్యోగులు 38 మంది ఉన్నారు, ఈజీఎస్ ఉద్యోగులు 68 మంది ఉన్నారు. సో మిగిలిన దాదాపు వీరిలో ఏపీఓలు ఈసీలు ఇట్లా మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సో మొన్న సాయంత్రం ఏదైతే ఒక కుల సంఘానికి చెందిన ఒక ఫంక్షన్ హాల్లో వారందరికీ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులు కావచ్చు, డ్వాక్రాకి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రభావితం చేసే విధంగా ఇటు గతంలో ఈ సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి ప్రస్తుతం మెదక్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అధికారులను మ్యానిపులేట్ చేసేందుకు అధికారులను తన గతంలో ఉన్నటువంటి పరిచయాలను వాడుకొని క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు ఇటు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వారందరికీ ఒక ఫంక్షన్ హాల్లో వారితో పాటు సమావేశం ఏర్పాటు చేయడం, వారి ద్వారా పెద్ద స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో ఆ ఫంక్షన్ హాల్లో ఒక దావత్ ఏర్పాటు చేసి అయితే వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను అక్కడికి పిలిపించుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫంక్షన్ హాల్ వద్దకు కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లి గేటు తాళం వేసి సో లోపల ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఒక గతంలో కలెక్టర్ గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి పిలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఒక ఎన్నికల కోడ్ నడుస్తున్న సందర్భంలో ఎట్లా వెళ్తారంటూ కూడా కాంగ్రెస్ నేతలు గేటు తాళం వేసి నిరసన తెలిపారు. సో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు నిన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇటు బీజేపీ నేతలు ఫిర్యాదుతో నిన్న సాయంత్రం రాత్రి ఉత్తర్వులు అయితే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దీనికి సంబంధించిన 106 మంది ఉద్యోగుల సస్పెండ్ చేసిన ఉత్తర్వులు జారీ చేశారు. రైట్ శ్రీధర్.